ఈరోజు సాగునీటి ప్రాజెక్టులపైన 14-19లో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 22,165 కోట్లు ఖర్చు పెట్టారు. ఇరిగేషన్ శాఖ పడకేసింది. ప్రాధాన్యత తెలియనటువంటి అజ్ఞాని ఈ ముఖ్యమంత్రి, నాటకాలు ఆడాడు. మీరు ఒక్కసారి చూస్తే, మొదటిసారి అసెంబ్లీ వచ్చినప్పుడు నేను తెలంగాణలో గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తాను, తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడంటే సాధ్యం కాదు, తెలుగు గంగ అనుభవం ఉంది, ఇంతవరకు తెలుగు గంగ ద్వారా నీళ్లు తమిళనాడుకి వెళ్ళకపోతున్నాం, అక్కడ నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మిగిలితేనే కిందకి పోనిస్తారు, అవి జరగదని చెప్పాను. కడానా జరగలేదు. కానీ ఆ రోజు మాత్రం ప్రగల్భాల బలికి చాలా గొప్పగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు చూస్తే 9.63% తెలుగుదేశం పార్టీ పీరియడ్లో మొత్తం బడ్జెట్లో ఇరిగేషన్ ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 2.35. రాష్ట్ర ప్రజానీకు అర్థం చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. బూతులు తిరగడం కాదు, ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ఇరిగేషన్ శాఖను భ్రష్ట్ పట్టించిన మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సంవత్సరం వారీగా 14-15లో 3,017 కోట్లు పెడితే ఖర్చు పెట్టింది 9,223 కోట్లు. 15-16, 4,500 కోట్లు బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టింది 9,545 కోట్లు. 16-17, 7,205 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 10,561 కోట్లు. 17-18, 11,870 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టింది 12,100 కోట్లు. 18-19, 16,978 కోట్లు పెట్టి 14,402 కోట్లు పెట్టాం. 55,893 కోట్లు ఇరిగేషన్లో ఖర్చు పెట్టి, అదే మరి నీరు ప్రగతి 12,400 కోట్లు ఖర్చు పెట్టి 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. బడ్జెట్లో పెట్టింది 43,572, ఖర్చు పెట్టింది 55,893. అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ, చిత్తశుద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై ఉండే శ్రద్ధ. అదే ఈ ప్రభుత్వాన్ని చూడండి. మొత్తం చూస్తే 13,139 కోట్లు 19-20 ఖర్చు పెట్టింది 4,730. 25% పెట్టలేదు. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా, సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా. 20-21 11,805 కోట్లు ఖర్చు పెట్టింది 6,165 కోట్లు. 21-22 12,431 కోట్లు ఖర్చు పెట్టింది 6,750. 22-23 11,482 కోట్లు పెడితే 3,506 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిసి నీరు చెట్టుకు కూడా 1,014 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం చూస్తే 22,165 కోట్లు ఖర్చు పెట్టారు. 68,000 కోట్లు ఎక్కడ, 22,000 కోట్లు ఎక్కడ? ఇరిగేషన్ ఎప్పటికి పూర్తవుతాయి? దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నా. అంటే మొత్తం పడకేసిందనేదానికి ఇది ఒక ఉదాహరణ. మళ్ళీ నేను ఇక్కడ డీటెయిల్గా మీ అందరి కోసం రాయలసీమ ప్రాజెక్టులకే వస్తున్నాయి. ఇప్పుడు రాయలసీమలో మీరు చూడాల్సింది ఏంటంటే, మొత్తం కృష్ణానది, పెన్నానది. కృష్ణానది ప్రారంభమయ్యేది శ్రీశైలం నుంచి, కర్నూలులో శ్రీశైలం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ వస్తుంది, అక్కడి నుంచి పులిచింతల, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్, సముద్రం. ఇక్కడ 3 ప్రధానమైన కాలువలు ఉన్నాయి. మీరు అందరూ చూస్తే పోతిరెడ్డిపాడు ఎడ్ రెగ్యులేటర్,
ఎస్ఆర్బీసీ, దాని పక్కనే మచ్చుమర్రి, తెలుగుదేశం పార్టీ టైంలో తీసుకొచ్చిన మచ్చుమర్రి, అది అప్పూర్తి చేశాం. అదే మరి తెలుగుదేశం చేసినట్టు అందరి నీవ ఇక్కడికి వచ్చింది. ఇంకో పక్కన ఇది వెలుగొండ ప్రాజెక్ట్ వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైన దాని మీద ఇక్కడ బనకచెర్లకు వస్తాయి, బనకచెర్ల నుంచి కేసీ కెనాల్కి వెళ్తాయి, బనకచెర్ల నుంచి తెలుగు గంగ, బనకచెర్ల నుంచి గాలేరు నగరి, అదే మరి బనకచెర్ల నుంచి అందరి నివాకు కూడా వచ్చి అందరి నివా నుంచి జీడిపల్లి, జీడిపల్లి నుంచి మళ్ళీ కింది వరకు ఒక పక్క పెన్న, ఇంకొక పక్కన పేర్లలుగా అనంతపూర్, చిత్తూరు వరకు నీళ్ళు వెళ్తాయి. ఈ ప్రాజెక్ట్ని ఇవన్నీ మీరు చూసినప్పుడు పైన నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ నీళ్లు కానీ నాగార్జునసాగర్ కుడి కాలువ దగ్గర మనం కానీ నల్లమలై ఫారెస్ట్ క్రాస్ చేయించగలిగితే, చేసేది పెద్ద కష్టంగా చేస్తే నేరుగా వెలుగోడ రిజర్వాయర్ దగ్గరికి వస్తుంది, బనకచెర్లకు వస్తుంది, మొత్తం మళ్ళా రాయలసీమ అంతా కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ విజువలైజ్ చేసిన విధానం. ఇక్కడే అన్ని ప్రాజెక్టులు వస్తాయి. ప్రాజెక్ట్ వారిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ ప్రాజెక్ట్ వారిగా మీకు ఒక ఆలోచన వస్తుంది. నెక్స్ట్, రాయలసీమ 4 జిల్లాల్లో ప్రాజెక్టులపైన వ్యయం 14-19 8291 కోట్లు ఖర్చు పెట్టాం. నీరు ప్రగతి 4,150 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తం 12,441 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టాం. మీరు ఖర్చు పెట్టినంత 2,011 కోట్ల రూపాయలు. సిగ్గనిపించలేదా మీరు? రాయలసీమ ద్రోహులు కాదా మీరు అడుగుతున్నా? రాయలసీమ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందని అడుగుతున్నా? నీరు అనేది చాలా సున్నితమైన విషయం. రాయలసీమలో ఎన్నో ఆందోళనలు జరిగాయి. ఆందోళన జరగడమే కాకుండా ఒక సెంటిమెంటల్గా కూడా వీలయ్యారు, దాని ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. నేను అందుకే ఒక మాట చెప్పాను, రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చేస్తామన్నాం, చేసి కూడా కొంతవరకు చూపించాం. అంతలేక అధికారం పోయింది కానీ, లేకపోతే రతనాలసీమగా రాయలసీమ తీర్చిదిద్దేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే ఒక ప్రాజెక్ట్ వారిగా తెలుగు గంగ. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒకసారి ఏ చూపించండి. మళ్ళా ఇక్కడికి వచ్చినప్పుడు నేరుగా తెలుగు గంగ ఇక్కడి నుంచి పోతిరెడ్డిపాడు, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ కెనాల్ని వెడల్పు చేశాం. అంతకుముందు తక్కువ నీళ్ళు వస్తామంటే 180,000 క్యూసిక్స్ నీళ్లు తీసుకొచ్చే విధంగా ఇదంతా కూడా వెడల్పు చేసి, ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ నీళ్లు వచ్చే విధంగా పెట్టుకున్నాం. అక్కడి నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అక్కడి నుంచి తెలుగు గంగ, SR1 రిజర్వాయర్ 1, ఇంకోటి SR2, ఈ రెండు అయిన తర్వాత బ్రహ్మసాగర్, బ్రహ్మసాగర్ అయిన తర్వాత సోమశిల. ఇది తెలుగు గంగ. ఎంత ఖర్చు పెట్టారండి ఇప్పుడు తెలుగు గంగలో? వెళ్ళండి ఆ స్లైడ్కి. ₹504 కోట్ల 14-19 ఖర్చు పెడితే 383 కోట్లు ఖర్చు పెట్టి ఆయకట్టు పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2020 పూర్తి చేస్తామన్నారు. చేశారా? హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్న సమాధానం చెప్పమంటున్నా. నెక్స్ట్, ఇంకో పక్కన అందరి నీవా Phase 1, Phase 2 ఆయకట్టు వచ్చి 533,417 ఎకరాలు. టీడీపీ హయాంలో 4,182 కోట్లు ఖర్చు పెట్టాం. వైసీపీ హయాంలో 515 కోట్లు. టీజీపీ Phase 1 84% పూర్తి చేశాం, Phase 2 75% పూర్తి చేశాం. మిగిలిన పనులు కూడా జూలు కన్నా పూర్తి చేయాలని ఇతను హామీ ఇచ్చాడు, 20 పూర్తి చేస్తా అన్నాడు.
ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నా.